हेलो वेलकम टू माय स्टाइल किचन्स इप्पुडु वरकु ना कुकिंग वीडियोस वाच चेसी लाइक चेसी कमेंट चेसिनंदुकु बिग थैंक्स ఈ రోజు డిఫరెంట్ గా నేను బ్లాగ్ చేద్దాం అనుకుంటాను అది మా హౌస్ అండ్ అపార్ట్మెంట్ అన్నమాట నన్ను చాలా మంది అడిగారు హోమ్ టూర్ చేయమని సో దాంతో పాటు అపార్ట్మెంట్ టూర్ కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను సో నేను ఇప్పటి వరకు నా పేరు అయితే చెప్పలేదు కుకింగ్ వీడియోస్ లో ఇది ఫస్ట్ టైం నా పేరు చెప్తున్నాను నా పేరు చందన నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు పెద్ద అబ్బాయి పేరేమో సునాత్ వాడు 7th క్లాస్ చదువుతున్నాడు చిన్న అబ్బాయి పేరేమో సుహాన్ వాడు కేజీ 2 చదువుతున్నాడు అన్నమాట మా హస్బెండ్ ఇక్కడ జాబ్ చేస్తారు 3 ఇయర్స్ నుంచి మేము మస్కట్ లో ఉంటున్నాం అన్నమాట నాకైతే చిన్నప్పటి నుంచి కుకింగ్ అంటే ఒకలాంటి ఇంట్రెస్ట్ అసలు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట మా మదర్ స్కూల్ నుంచి వచ్చేసరికి నీడిల్స్ అయితే కట్ చేసి అన్ని అరేంజ్ చేసి పెట్టేదాన్ని ప్లేట్ లో అట్లా చేసేదాన్ని సో అట్లా చేయటం చేయటం వల్ల ఒక రోజు నా అంతట నేనే ఉన్నాను కుకింగ్ చేసేద్దామని ఒకసారి చేశాను ట్రై చేశాను బాగుంది ఇంకట్లాగా ఇప్పుడైనా మా మదర్ స్కూల్ నుంచి లేట్ అయ్యేసరికి నేనే వంట చేసేసేదాన్నమాట అంత ఇంట్రెస్ట్ నాకు కుకింగ్ అంటే అండ్ ఇంకోటి ఏంటంటే మాది వచ్చేసరికి మా పేరెంట్స్ ది మాది భీమవరం తర్వాత మా హస్బెండ్ వాళ్ళది అంటే మా అత్తమ్మ వాళ్ళదేమో గుంటూరు అన్నమాట మ్యారేజ్ అయ్యింది మా మ్యారేజ్ 2006 లో అయ్యింది డిసెంబర్ అది డేట్ కూడా చెప్తాను డిసెంబర్ 7th అయ్యింది అన్నమాట మా మ్యారేజ్ అండ్ దాని తర్వాత మేము బెంగళూరులో మా హస్బెండ్ జాబ్ చేశారు అక్కడ 2 ఇయర్స్ చేశారు అన్నమాట తర్వాత అక్కడ నుంచి ఆయనకి ప్రమోషన్ వచ్చి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయ్యింది సో నేను కూడా ఇంజనీరింగ్ చదివాను కాబట్టి సో ఢిల్లీలో మనకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో నేను కూడా జాబ్ చేశాను 3 ఇయర్స్ జాబ్ చేశాను తర్వాత ఇంకా పిల్లలు ఫ్యామిలీ లైఫ్ కొద్దిగా బిజీ అయిపోయాం తర్వాత ఇంకా బెటర్ ఆపర్చునిటీ వచ్చేసరికి మా హస్బెండ్ సౌదీ మూవ్ అయ్యారు అక్కడ 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఉన్నాము మా చిన్న అబ్బాయి అక్కడే పుట్టాడు అన్నమాట తర్వాత అక్కడ నుంచి మేము ఒమాన్ వచ్చాము ఒమాన్ లో సలాలా ప్లేస్ కి వచ్చామట చాలా బ్యూటిఫుల్ అసలు అది మనకి మెండ్రి భీమవరం ఎట్లా కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు అరటి చెట్లు ఎట్లా అయితే మనం చూస్తాము సేమ్ అట్లాగే ఉంటుంది మనం వేరే కంట్రీలో ఉన్నట్టు అసలు ఫీల్ అవ్వము మేము మస్కట్ ట్రాన్స్ఫర్ మా హస్బెండ్ కి మస్కట్ ట్రాన్స్ఫర్ అయింది సో మేము మస్కట్ వచ్చి 3 ఇయర్స్ అయింది ఇక్కడే మా పిల్లలు స్కూల్ అంతా ఇంకా ఇక్కడే అన్నమాట సో ఇదివరకు నేను చెప్పినదంతా దిస్ ఇస్ మై ఇంట్రడక్షన్ అబౌట్ మీ సో ఇప్పుడు మనం క్విక్ హోమ్ అండ్ అపార్ట్మెంట్ చూసేద్దాం సో లెట్ us స్టార్ట్ ఇప్పుడు హాల్ లోపల వ్యూ చూపిస్తున్నాను ఇది ఎంట్రన్స్ డోరు దానికి నేను ఫ్లవర్ బొకే పెట్టాను ఇటువైపు వచ్చేసి ఇది షూ రేక్ తర్వాత ఇది వచ్చేసి ఇది సెక్యూరిటీ లాక్ కాల్ ఫోను ఇది మా లివింగ్ ఏరియాలో ఇది మా ఫొటోస్ ఇట్లా గ్లామినేట్ చేసి పెట్టుకున్నాము ఇవన్నీ మనకు మెమరీస్గా ఉంటాయి కాబట్టి ఇది టీవీ ఇదంతా లివింగ్ ఏరియాలో జస్ట్ మీకు మా లివింగ్ ఏరియా ఎలా ఉంటుందో నేను చూపిస్తున్నాను ఓకే చూస్తున్నారు కదా ఇటు ఇది వచ్చేసరికి ఒక విండో ఇచ్చాడు ఈ విండోలో నుంచి మనకి వ్యూ కూడా కనబడుతుంది అది కూడా చూపిస్తాను తర్వాత మేము దానికి ఆపోజిట్ సైడ్లోనేమో 3-seater సోఫా వేసాము ఈ గీతలు ఈ వాల్ మీద ఉన్న గీతలు అన్నీ ఏంటి అనుకుంటున్నారేమో ఇవన్నీ మా చిన్న అబ్బాయి వేసిన గీతలు వాడిని కంట్రోల్ చేయటం ఇంక మా వల్ల కాలేదు ఫస్ట్లో చాలా కంట్రోల్ చేసాము దానికి కుదరలేదు ఇంకా వదిలేసామన్నమాట ఇది వచ్చేసరికి డైనింగ్ టేబుల్ వేసుకున్నాము ఇక్కడ తర్వాత ఇందాక విండో చూపించాను కదా అక్కడ ఫస్ట్ అక్కడ పెడదాం అనుకున్నాము 3-seater కానీ వాడు చాలా యాక్టివ్గా ఉంటాడు అందుకని మళ్ళీ వాడిని 24/7 అలా వాచ్ చేస్తూ ఉండాలి దానివల్ల ఇబ్బంది అవుతుందని ఇటు వేసాము 3-seater దానిపైన మేము ఒక వాల్ క్లాక్ పెట్టాము ఇది కుక్కు వాల్ క్లాక్ అన్నమాట ప్రతి 1 అవర్కి ఒకసారి మనకు ఒక స్క్వీక్ ఇస్తూ ఉంటుంది అన్నమాట వాడు చాలా చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాడు ఇప్పుడు కూడా వాడికి అసలు చాలా ఇష్టం అదంటే ఇందాక కిటికీ చూపించాను కదా నేను విండో దాంట్లో నుంచి వ్యూ చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది వ్యూ వచ్చేసరికి ఇదంతా మెయిన్ రోడ్డు మనకి ఇట్లా రోడ్డున అంతా సైడ్ అంతా ఇట్లా ఖర్జూరపు చెట్లు అయితే కనబడుతూ ఉంటాయి అన్నమాట మిడిల్ ఈస్ట్ అంటేనే మనకి ఖర్జూరపు చెట్లు ఉంటాయి తర్వాత ఇదంతా మా సొసైటీ అన్నమాట ఈ కింద ఇప్పుడు నేను విండోలో చూపిస్తున్నాను ఈసారి కిందకి వెళ్ళినప్పుడు వ్యూ కూడా చూపిస్తాను డైరెక్ట్గా నేను బెడ్రూమ్కి వచ్చాను ఇది వచ్చేసరికి డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకునేది అన్నీ నేను ఎక్కువ ఇవన్నీ జస్ట్ ఎక్కువ ఏం పెట్టాను ఎందుకంటే వాడు అన్నీ తీసి కింద పడేస్తూ ఉంటాడు అందుకోసమని అన్ని కబోర్డ్స్లో సర్దుతాను ఇది మాస్టర్ బెడ్రూము ఇటువై ఇక్కడ కూడా ఒక విండో ఇచ్చాడు అటు సైడు సేమ్ మనకి ఇందాక హాల్లో కనిపించిన వ్యూయే కనబడుతుంది సో నేను అందుకని మళ్ళీ దాన్ని చూపించట్లేదు అదే మెయిన్ రోడ్డు అదే ఉంటుంది కాకపోతే కొద్దిగా అది మనకి దూరంగా ఉంటుంది ఇక్కడ నుంచి చూపిస్తే ఇంకా దగ్గరగా ఉంటుంది బట్ అదే వ్యూ అన్నమాట నేను అందుకని ఇంకా దాన్ని కవర్ చేయలేదు ఇవి వచ్చేసరికి మా వార్డ్రూప్ దీంట్లో ఇంకా మనం మామూలుగా వార్డ్రూప్లో అన్ని థింగ్స్ పెట్టుకుంటాం బట్టలు ఏంటి మనకి ఎసెన్షియల్ థింగ్స్ ఏమి ఉంటాయి అన్నీ దాంట్లో పెట్టుకుంటాను నేను ఎట్లా ఆర్గనైజ్ చేస్తాను ఈసారి ఎప్పుడైనా కబోర్డ్స్ లాక్ చేసి మీకు షేర్ చేస్తాను ఇప్పుడు నేను బెడ్రూమ్లో నుంచి బయటకు వెళ్తున్నాను దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఇచ్చాడు వాష్రూము ఈ డోర్కి నేనైతే పింక్ కలర్ బొకే పెట్టాను రోజెస్ది ఇప్పుడు ఇంకో రూమ్ చూపిస్తాను ఇది పిల్లలది ఇది వచ్చేసరికి బంక్ బెడ్
దీంట్లో కింద దాంట్లో ఏమో చిన్న పడుకుంటాడు, పై దాంట్లో పెద్ద పడుకుంటాడు అన్నమాట. ఇది వచ్చి వాళ్ళకి వార్డ్రోబు, ఒకళ్ళది చిన్నది, ఇందాకదేమో పెద్ద అన్నమాట. ఇది వాళ్ళ బుక్స్ ర్యాక్. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి ఎన్నిసార్లు వాళ్ళని సర్దుకున్నా మళ్ళీ ఇంతే వాళ్ళ చిన్నోడు వచ్చి పీకేస్తూ ఉంటాడు. అందుకని ఇంకా సర్లే మమ్మీ ఎన్నిసార్లు సర్దని అంటూ ఉంటాడు, ఇంక సర్లే అని అన్నాను. ఈ పైన ఉన్న ఈ ప్రైజెస్ అని మా పెద్ద అబ్బాయికి వచ్చినాయి అన్నమాట. తర్వాత ఇది ఇప్పుడు మా చిన్న అబ్బాయి KG 2 అన్నాను కదా, వాడికి 3 లెటర్ వర్డ్స్ చెప్తే ఇంట్లో ఇట్లా ప్రాక్టీస్ చేపిస్తాను. ఓకే, అది అయిన తర్వాత ఇప్పుడు నేను కిచెన్ రూమ్లోకి వెళ్తున్నాను. కిచెన్ నేను ఎట్లాగా పెట్టుకుంటాను అన్నది మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్. తర్వాత ఇక్కడ వెజిటబుల్ ర్యాక్ స్టాండ్ ఒకటి పెట్టాను, దీంట్లో మనం వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు. తర్వాత ఈ కింద కిచెన్కి మా కిచెన్ వచ్చేసి కబోర్డ్స్ ఉంటాయి, సో నేను అన్ని కబోర్డ్స్లో పెడతాను. ఇటు సైడ్కి ఇంకా ప్రొవిజన్స్ గ్రోసరీస్ అన్నీ ఇంకా బోర్డ్స్లో సర్దుతాను. ఇవి వచ్చేసరికి వెజల్స్ పెట్టుకునే స్టాండ్, ఇది ఫైర్ ఎక్స్టెన్షన్. మా కిచెన్ పక్కన యూటిలిటీ ఏరియా ఉంది, ఇది వాషింగ్ మెషిన్. దీనికి ఒక జాలీ లాగా ఇచ్చాడు, దీంట్లో నుంచి కూడా మనకు వ్యూ కనబడుతుంది. ఇప్పుడు ఇటు సైడ్ చూపిస్తాను, ఇది కుకింగ్ రేంజ్. ఈ కుకింగ్ రేంజ్ తర్వాత ఈ కింద కూడా అన్ని కబోర్డ్స్ ఉన్నాయి, దీంట్లో కూడా నేను అన్ని గిన్నెలు అన్నీ పెట్టాను. ఈ సైడ్కి వచ్చేసరికి ఈ సైడ్ ఉన్న కబోర్డ్కి వచ్చేసరికి దీంట్లో మిక్సర్ గ్రైండరు ఇంకా జ్యూస్ బ్లెండర్స్ అన్నీ పెట్టాను అన్నమాట. ఇది మా ఓవరాల్ కిచెన్ ఇట్లా ఉంటుంది. తర్వాత ఇప్పుడు కిచెన్ నుంచి నేను కారిడార్లోకి వచ్చాను అన్నమాట. మనం మేము గార్బేజ్ ఎక్కడ ఎట్లాగా వేస్తామనేది నేను ఒకసారి చూపిస్తాను మీకు. మేము 6th ఫ్లోర్లో ఉంటాము, సో గార్బేజ్ మనకి కవర్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఈ డోర్ ఓపెన్ చేస్తే మనకి దీంట్లో వేసేస్తే మనం గార్బేజ్ కలెక్ట్ అవుతుంది అక్కడ గార్బేజ్ బిన్లో. ఇప్పుడు నేను లిఫ్ట్ చూపిస్తున్నాను, దీంట్లో నుంచి ఎంట్రన్స్కి వెళ్తున్నాను, గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను ఫస్ట్. దాని నుంచి మీకు ఎంట్రన్స్ చూపిస్తాను ఎట్లా ఉంటుంది. చూస్తున్నారు కదా మా చిన్నోడు నాకన్నా ముందు వాడి వెళ్ళి అన్లాక్ చేస్తున్నాడు డోర్ని. అది ప్రెస్ చేస్తేనే మనకి డోర్ అన్లాక్ అవుతుంది. చూస్తున్నారు కదా వాడు పుష్ చేసుకుంటూ బయటకు వచ్చేసాడు. ఇది వచ్చేసరికి ఇందాక అది వాకింగ్ ఏరియా, ఇది వచ్చేసరికి ప్లే ఏరియా, పిల్లలు ఇక్కడ కూడా ఆడుతూ ఉంటారు. సో దీని నుంచి ఇట్లా వెళ్తే నేను ఇంకా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇట్లా వెళ్తే మనకి మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. అదిగోండి మా వాడు ఆల్రెడీ వెళ్ళిపోతున్నాడు, మీకు వాడే డైరెక్ట్ చేసేస్తున్నాడు, నేను చెప్పవలసిన లేదు. ఇక్కడ ఒక చిన్న గార్డెన్ చూపిస్తాను. ఇదివరకు మేము ప్లాంట్స్ వచ్చేసి టెర్రస్ పైన పెట్టుకునేవాళ్ళము, సమ్మర్కి బాగా చెట్లు ఇవన్నీ ఎండిపోతున్నాయని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. ఇవన్నీ మా దగ్గర ఉండే ప్లాంట్స్ మట్టి. ఇదివరకు ఇంకా చాలా రోజెస్ కలెక్షన్ ఉండేవి కానీ ఈ సమ్మర్కి అవి ఎక్కువ ఉండట్లేదని మానేసాము అవి. సో ఇవి మట్టికే ఇప్పుడు ఉన్నాయి. మల్లెలు ఉన్నాయి నా దగ్గర, తర్వాత అలోవేరా, మింట్, తర్వాత ఇంకా చూస్తున్నారు కదా ఇవన్నీ ఉన్నాయి. ఇదైతే గోరింటాకు చెట్టు, ఇది భీమవరం నుంచి తెచ్చాను. ఇదిగోండి మా వాడు అప్పుడే మాట్లాడుతున్నాను, ఈ లోపల చెట్లకి నీళ్ళు కూడా పెట్టేస్తున్నాడు వాడు. చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి పూల్ ఏరియా అన్నమాట. ఇది ఇక్కడ 2 పూల్స్ ఉన్నాయి, ఏంటబ్బా అనుకుంటారేమో చెప్తాను. ఇది వచ్చి అడల్ట్ పూల్ ఏరియా, ఇది వచ్చి చిల్డ్రన్ అన్నమాట. ఓకే, ఇదంతా సొసైటీ మొత్తం. ఇవి 8 బిల్డింగ్స్ ఉంటాయి. మేము ఉండే బిల్డింగ్ C3 బిల్డింగ్. ఇప్పుడు దీన్ని మనం తీసుకుని వెళ్తే అట్లా ఉంటే ఇది మెయిన్ వ్యూ అన్నమాట. ఇది ఎంట్రన్స్ అసలు మాకు అపార్ట్మెంట్లోకి రావాలంటే. ఇక్కడ నుంచి కార్ ఏం చేస్తుంది అంటే చూస్తున్నారు కదా ఈ సెన్సార్ బోర్డ్ దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇటు నుంచి వెళ్తే కిందకి నేను చూపిస్తాను, అది పార్కింగ్ ఏరియా. బిఫోర్ దట్ ఇక్కడ ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెమెరా ఉంది కదా, ఈ కెమెరా ఏం చేస్తుంది అంటే మన కార్ నెంబర్ ప్లేట్ని అది రీడ్ చేస్తేనే ఈ సెన్సార్ మనకి ఓపెన్ అవుతుంది. అప్పుడు దాని త్రూ మనం పార్కింగ్ ఏరియాకి వస్తాము. 8 బిల్డింగ్స్ అని చెప్పాను కదా, సో కార్స్ చాలా ఉంటాయి 8 బిల్డింగ్స్లో అంటే. ఇప్పుడు అది అయిన తర్వాత పార్కింగ్ ఏరియా ఎగ్జిట్కి వస్తున్నాను. ఎగ్జిట్ ఇట్లా వస్తాయి, అక్కడ ఆల్రెడీ రీడ్ చేసేస్తుంది కాబట్టి ఇంకా మనకి ఎగ్జిట్ ఏముండదు. జస్ట్ ఆ సెన్సార్ ఓపెన్ అవుతుంది, మనకు కార్ త్రూ బయటకు వెళ్తాము. ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ఫుల్ ఫ్లవర్స్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, చూడండి ఎంత బాగున్నదో అట్లా. తర్వాత ఇది బ్యాక్ సైడ్, కానీ మెయిన్ రోడ్కి ఫ్రంట్ వ్యూ అన్నమాట. ఇది హైపర్ మార్కెట్. నెక్స్ట్ అక్కడ అన్ని థింగ్స్ దొరుకుతాయి. అక్కడ నుంచి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంటికి వెళ్తున్నాను. సో అది వెళ్ళేటప్పుడు నేను ఇంటికి ఎట్లా వెళ్తాను, వచ్చేటప్పుడు చూపించాను కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసరికి మేము ఇందాక చూపించాను కదా ఆ నెంబర్ నొక్కితేనే మన డోర్ లాక్ అన్లాక్ అవుతుంది, అప్పుడు వస్తాము. ఇందాక కిటికీలో నుంచి వ్యూ చూపించాను కదా వాకింగ్ ఏరియా అనేది. ఇప్పుడు అది నేను కిందకు వచ్చాను, దాన్ని చూపిస్తున్నాను. నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇదిగోండి వీళ్ళు కూడా నాతో పాటు వచ్చారు, వాళ్ళు అప్పుడే ఆడటం మొదలు పెట్టేశారు. ఇదిగోండి మా పెద్దోడు ఆడుకుంటున్నాడు, మా చిన్నోడు చూస్తున్నారు కదా అక్కడ వాడు ఆడుతున్నాడు అన్నమాట. అక్కడ సైడ్ మాకు ఒక మడ్ ప్లే ఉంటుంది, అదిగోండి వాడు దాంట్లో నేను చూస్తున్నాను. అయినా సరే వాడికి ఇంక కంట్రోల్ చేయలేదు, సరే ఆడుతున్నాడు కదా అని వదిలేశాను అనమాట. ఇది వచ్చేసరికి వాకింగ్ ఏరియా. నేను వచ్చాను కదా అని నాతో పాటు వచ్చారు పిల్లలు, ఇంకా వాళ్ళు కూడా ఆడుతున్నారు.
ఇది గ్రౌండ్ ఫ్లోర్లో, సారీ ఇది ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ అట. నేను ప్లే ఏరియా వాకింగ్ ఏరియా చూపించాను కదా, ఇది అటు సైడ్ వ్యూ ఇట్లా ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ డేట్స్ చక్కని సీజను, మనకైతే మామిడికాయల సీజన్ వచ్చినప్పుడు మామిడికాయలు ఎట్లా ఉంటాయో అలాగే ఇక్కడ కూడా ఖర్జూరపు చెట్లకు ఫుల్ ఉంటా ఉంటాయి. ఇది వచ్చేసరికి ఇంకో సైడ్ వ్యూ అన్నమాట. హైపర్ మార్కెట్ ఇందాక చూపించాను కదా, దాని వైపు ఇది వ్యూ అన్నమాట. దాని పక్కన ఒక మాస్క్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను, అది కూడా కవర్ చేస్తాను. ఇవన్నీ ఇంకా బిల్డింగ్సే, మీరు చూడొచ్చు. హైపర్ మార్కెట్ ఎదురుగుండా పార్కింగ్ ఏరియా అది. తర్వాత ఇది వచ్చేసి మాస్క్. ఇప్పుడు ఇది టెర్రస్. ఇది మా హోమ్ అండ్ అపార్ట్మెంట్. ఐ హోప్ ఇదైతే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇందాక నేను మెన్షన్ చేశాను కదా, మేము మస్కట్లో ఉంటామని. కంట్రీ ఏమో ఒమాన్ అనమాట, దాని క్యాపిటల్ వచ్చేసి మస్కట్. సో మేము క్యాపిటల్ సిటీలో ఉంటున్నాము, మస్కట్లో. నేను ఇంకా డిఫరెంట్ కుకింగ్ వీడియోస్ అట్లాగే డిఫరెంట్ బ్లాగ్స్ మస్కట్ గురించి కూడా మీకు చూపిస్తాను. అంటిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్. ఐ విల్ క్యాచ్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.